తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంత పెద్ద మహానగరం ఓరగల్ నగరం. వరంగల్, కాజీపేట్, హన్మకొండ ట్రై సిటీస్ లో చూసుకున్నట్లయితే జోరుగా కల్తీ విక్రయాలు అయితే జరుగుతున్నాయి. మరి హోటల్స్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఫ్యామిలీ రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కడ చూసినా కూడా కల్తీమయం కొనసాగుతుంది. అయితే పాలు, నెయ్యి, చక్కెర, తేనెలో అయితే చక్కెర పాకం, బెల్లం పాకం చేసి తేనెలా అమ్మేస్తున్నారు. ఒకవైపు పసుపు, కుంకుమలో కూడా రకరకాల పౌడర్స్, శుద్ధలు లాంటివి వాడేసి కూడా అవి విక్రయిస్తున్నారు. మరియు ఆయిల్స్ అయితే నూనె పదార్థాలు కూడా చూసుకున్నట్లయితే గతంలో కుక్క పంది మాంసంతో కూడా, మా కుక్క పంది తోలుతో కూడా నూనెను తయారు చేసి మరి విక్రయించారు. బియ్యాన్ని చూసుకుంటే కూడా ప్లాస్టిక్ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటల్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్, ఫ్యామిలీ రెస్టారెంట్స్ లో మరియు ఫుడ్ కోర్ట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఎక్కడ చూసినా కూడా నాణ్యత లోపాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు వాళ్ళు వంట చేసే సమయంలో అయితే కిచెన్ లో వాళ్ళు కంపల్సరీ కూడా ఫుడ్ సేఫ్టీ మెథడ్స్ అయితే కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. నా పేరు మధుకర్, మాది వరంగల్. ఇప్పుడున్న సమాజంలో ఎక్కడ చూసినా అన్ని కల్తీగానే ఉంటున్నాయి. ప్రతి ఒక్కటి ఏ దేంట్లో చూసినా కానీ, ఆయిల్లో కానీ, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులలో చాలా ఉన్నాయి. సో దీంట్లో ఉదాహరణకు ఏంటంటే, ఒక పల్లీ నూనె తీసుకుంటే పల్లీలు కిలోకి 150 రూపాయలు ఉన్నాయి. దాన్ని చేస్తే ఒక కిలోకి 1/2 కిలో ఆయిల్ వస్తుంది. అలాంటిది 170 రూపాయలకే లీటర్ ఆయిల్ ఇస్తుందంటే అది ఎంతవరకు అది. సో ఇంకోటి ఏంటంటే, బయట సరి ఈ మధ్యన ఒకసారి బయట ఆర్డర్ చేసేది నాకు ఫాస్ట్ ఫుడ్లో. సో దానివల్ల ఏమైందంటే నాకు మోషన్స్ కొంచెం ప్రాబ్లం ఉండేసి హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ వచ్చేసి ఫుడ్ పాయిజన్ అని చెప్పి చెప్పారు. సో కాకపోతే ఏంటంటే నేను అదేనా కాదా అని చూశాను. కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కటి కూరగాయల కానుండి, కూరగాయలు కూడా ఆర్గానిక్ అంటుంది కానీ అది కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నట్టుంది. సో ప్రతి ఒక్కటి కూడా పాలు కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ కల్తీగానే ఉంటుంది. అంటే నువ్వు మరి అంటే మీరు సజెషన్ మీరు ఇచ్చే సజెషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం ప్రతిదీ కల్తీగానే ఉంటుంది. బయట తినాలంటే మరి ఏదైనా బయటికి వెళ్ళి తినాలంటే భయం వస్తుంది. ఇప్పుడు నాకు ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల నేను బయటకి ఎక్కడికి వెళ్ళాలని ఫుడ్ తీసుకెళ్ళాను. బయటకి వెళ్ళి తినట్లేదు, ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మరి వెళ్ళాల్సి వస్తుంది. అత్యవసరంగా ఏదైనా తినాలంటే కూడా భయం వేస్తుంది. ఎలాంటి ఫుడ్ సేఫ్టీ మెథడ్స్ పాటించకుండానే హోటల్స్ వాళ్ళు అన్ని వంటకాలు అయితే తయారు చేస్తున్నారు. కిచెన్ లో ఎక్కడ చూసినా కూడా ఫ్రోజన్ మీట్ అయితే ఉంటుంది. మరి కిచెన్ లో ఎక్కడ చూసినా ఈగలు ముసిరి అటువంటి సన్నివేశాలు అయితే చాలా వరకు చూస్తూనే ఉంటాము. అయితే ఇదే విధంగా వాళ్ళు హోటల్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్ వాళ్ళు హోటల్స్ వాళ్ళు ఏం చేయాలంటే మాత్రం ఫుడ్ సేఫ్టీ FASSI ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుండి మాత్రం లైసెన్స్ అయితే పొందాల్సి ఉంటుంది. ఎలాంటి లైసెన్స్ లేకుండా కూడా కొంతమంది హోటల్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ని నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మరి ఇదే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అయితే ఒక గమనార్థంగా నిలుస్తుంది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే కొన్ని వందల సంఖ్యలో హోటల్స్, రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. కనీసం అయితే ఇప్పటికైనా కూడా అధికారులు ఇలాంటి నాణ్యత లోపంతో కూడినటువంటి రెస్టారెంట్స్ నిర్వహించే వారిని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నగర ప్రజలు అయితే కోరుకుంటున్నారు.